వియల్ చారు కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు బెల్లం పొంగలి చూపిస్తున్నాను. స్వీట్ ఐటెం అండి ఇది. ఇప్పుడు మనము తయారు చేసే విధానము చూద్దామండి. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. తర్వాత ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు కొంచెం తీసుకున్నాను నేను ఒక పిడికెడుమైన. ఇప్పుడు మనము ఈ బియ్యాన్ని ఈ కుక్కర్లో వేద్దామండి. ఈ వాటర్ అంతా తీసేసి ఈ పెసరపప్పు కూడా నానబెట్టుకునేది దీంట్లో వేసేసానండి. ఇప్పుడు ఈ గ్లాస్తో మనము ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకుందామండి. ఒక గ్లాస్ బియ్యం వేసాము కదా, 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను చాలండి. ఇది కుక్కరు ఒక 3-4 విజిల్లు పెట్టేసి మనము కుక్కర్ పెట్టేద్దామండి. ఇది కొంచెము ఫస్ట్ మంట ఎక్కువ పెట్టేసి మళ్ళీ తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత మంట తగ్గించేసి పెట్టేసి విజిల్స్ రానిద్దామండి. చూడండి, 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసు బెల్లం తీసుకున్నాము. ఇదంతా కొంచెము వాటర్ వేసి ఇదంతా కరిగించి మనము దీంట్లో ఏదన్నా పుల్ల రాయి అట్లా ఉంటుంది కదా, ఇదంతా మనము వడగట్టుకుందాము. మళ్ళీ ఇదంతా కరిగిచ్చేసి కొంచెం దీంట్లో కొంచెము వాటర్ వేద్దామండి. చిన్న మంట పెట్టేసి కరగనిద్దాము. చూడండి, ఇదంతా ఇప్పుడు కరిగిపోయింది కదా, దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టుకుందాము. చూడండి, ఇలా పీస్ అంతా ఉంది చూడండి, ఇట్లా గలీజ్ ఉంటుందనే నేను ఇలా వడగట్టాను. చూద్దామండి, 4 విజిల్లు అయిపోయినాక ఇది కుక్కరు చల్లారినాక తీస్తున్నాను నేను. చూద్దాము, చూడండి ఇలా వాటర్ ఏం లేదు చూడండి, దీంట్లో బాగా మెత్తగా ఉడికిపోయింది ఇది. ఇప్పుడు మనము దీంట్లో మనము బెల్లము కరగబెట్టుకున్నాం కదండి, అది వేద్దాము ఇప్పుడు దీంట్లో. మీరు స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు ఉంటే ఇంకొంచెము మీరు బెల్లము యాడ్ చేసుకోండి దీంట్లో. నేను దీంట్లో కరెక్ట్గా సరిపోతుందని ఇంత ఏమైనా తీసాను నేను బెల్లము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీంట్లో నేను 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు పాలు వేస్తున్నానండి. ఇవి పచ్చిపాలే, ముందేం కాంచలేదు. ఇప్పుడు దీన్ని అంతా మనము బాగా కలబెట్టుకుందాము. ఈ పాలతో ఇది బాగా మెత్తగా ఉడకాలండి. కాసేపు ఇలా ఉడకనిద్దాము దీన్ని. మంట కొంచెం ఎక్కువ పెట్టేసేయండి. దీంట్లో కొంచెము నెయ్యి వేస్తున్నానండి. మీకు ఇష్టమైనంత నెయ్యి వేసుకోండి. నేను దీనికి తగినట్టుగా నెయ్యి వేసాను. దీనికి మనము మళ్ళీ ఇవి ద్రాక్ష జీడిపప్పు వేయించుకొని దీంట్లో వేద్దామండి. ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టేద్దామండి. దీంట్లో ఇప్పుడు నేను కొంచెము నెయ్యి హీట్ చేస్తున్నానండి. నెయ్యి కొంచెము ఎక్కువ పడితేనే ఈ పొంగల్కి టేస్ట్ ఉంటుంది. స్వీట్ పొంగల్ కదండి ఇది. ఇప్పుడు ఈ జీడిపప్పులు వేస్తున్నానండి దీంట్లో. దోరలుగా వేయించుకుందాము. ఇప్పుడు తీసేద్దామండి. ఇప్పుడు ఈ బాదం పప్పులు కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయాయండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ద్రాక్ష వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆలకబుడ్డలు సన్నగా కొట్టి పెట్టుకున్నాం కదండి, కొట్టేసి ఈ నెయ్యిలో వేసానండి. ఇప్పుడు మనము
బెల్లం పొంగలిలో వేసేసానండి. ఇవి మనము వేయించుకున్నాం కదా, ఇవి కూడా వేసేస్తున్నాను. సూపర్ టేస్ట్ అండి ఈ బెల్లం పొంగలి, చూపిస్తాను మీకు చూడండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మీలో ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.